ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలనుకుంటారు చాలామంది మహిళలు. రిటైర్మెంట్ ఫండ్స్ సమకూర్చుకోవడానికి మహిళలు పురుషులతో పోలిస్తే రెండింతలు ఎక్కువ ధనాన్ని సేవ్ చేయాలని అంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్స్. దానికి కారణాలు ఏంటో చూద్దాం. మహిళలు ఆర్థికంగా తమ ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలి వంటి అంశాలను కూడా చూద్దాం ఈ వారం లబుడబ్బులో. మాన్స్టర్ శాలరీ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్లో మహిళల ఆదాయం పురుషులతో పోల్చి చూస్తే దాదాపు 20% తక్కువ. ఒంటరి మహిళలకు సేవింగ్స్ మరింత ముఖ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్లో 7.5 కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారిలో పెళ్లి కాని వారు, విడాకులు తీసుకున్నవారు, భర్తలు చనిపోయిన వారు లేదా ఇతర కారణాల వల్ల తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉంటున్న వారు ఉన్నారు. ఇక భారత్లో పురుషుల సగటు ఆయుష్ 66.9 ఏళ్ళు అయితే మహిళల సగటు ఆయుష్ 69.9 ఏళ్ళు. అనేక కారణాల వల్ల మహిళలు తమ తమ వృత్తుల నుంచి, చేసే ఉద్యోగాల నుంచి విరామం తీసుకోవాల్సి వస్తుంది. అది వారి సేవింగ్స్ను ప్రభావితం చేస్తుంది. అలాగే చాలామంది మహిళలు తమ జీవిత భాగస్వాముల మీద ఆర్థికంగా ఆధారపడుతున్నారు. అటువంటి వారు తమ ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం. ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతున్న దాని ప్రకారం మహిళలు ఎక్కువ డబ్బు సేవ్ చేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం, ఉద్యోగాల్లో చేరే ముందు జీతాలకు సంబంధించి స్పష్టంగా చర్చించడం, వీలైనంతకాలం వృత్తిలో కొనసాగడం, సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. ఉదాహరణకు ఇళ్లలోనే ఉండే మహిళలు తాము దాచుకున్న డబ్బును సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టచ్చు. బడ్జెట్ అంశాలు, ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా కమ్మేసిన ఈ విశ్వంపై మీరు ఎలా అయినా పట్టు సాధించాలి. మహిళలు అధిక ఆర్థిక లాభాలు పొందేందుకు, ఎక్కువ డబ్బును సేవ్ చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కస్టమైజ్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్స్ లాంటివి కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇక మరొక ఆప్షన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎన్నో బీమా కంపెనీలు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బీమా పాలసీల ప్రీమియంలో ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మహిళల సగటు ఆయుష్ పురుషుల కంటే ఎక్కువ ఉండడం. అంతేకాదు, ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆర్థికాభివృద్ధే ముఖ్యం కదా మరి. ఇక 2018 బడ్జెట్లో మహిళల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ 8% చేసింది ప్రభుత్వం. ఆ మహిళలు ఉద్యోగం చేస్తున్న కంపెనీలు 12% ఈపీఎఫ్ కంట్రిబ్యూట్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగంలో చేరిన మొదటి 3 ఏళ్ళు మాత్రమే అది అమల్లో ఉంటుంది. ఇది ఈ వారం లబ్డబ్బు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. నేను పవన్ కాంత్. బాయ్ బాయ్.